హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. మోపిదేవికి టీడీపీలో మిగిలేది మొండి చెయ్యే. రాజ్యసభకు ఇద్దరు వైసీపీ సభ్యులు రాజీనామా చేశారు. మోపిదేవి వెంకటరమణ, బేదా మస్తాన్ రాజీనామాలతో త్వరలో ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఇద్దరు రాజీనామాలను రాజ్యసభ చైర్మన్ ఆమోదించారు. రెండు స్థానాలు ఖాళీ అయినట్లు రాజ్యసభ బులెటిన్ కూడా విడుదల చేసింది. అయితే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ వెలువడడానికి కొంత సమయం పడుతుంది. కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసిన తరువాత ఎన్నికలు ఎప్పుడనేది తెలియనుంది. ఎమ్మెల్యేలు ఇద్దరు రాజ్యసభ సభ్యులను ఎన్నుకుంటారు. అయితే ఆంధ్రప్రదేశ్ శాసనసభలో బలాబలాలను బట్టి ఎన్డీఏ కూటమికి రెండు స్థానాలు దక్కనున్నాయి. వైసీపీకి కేవలం 11 ఎమ్మెల్యే స్థానాలే ఉండడంతో అది పోటీ చేసే అవకాశం కూడా లేదు. ఏకగ్రీవంగా ఎన్నిక జరగనుంది. అయితే ఇప్పుడు రాజ్యసభ పదవులకు చంద్రబాబు ఎవరిని ఎంపిక చేస్తారన్న దానిపై మూడు పార్టీలలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మోపిదేవి వెంకటరమణ రాజీనామా చేసిన తరువాత ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చినట్లు ప్రచారంలో ఉంది. మోపిదేవికి జాతీయ రాజకీయాలపై ఆసక్తి లేదు. ఆయన రేపల్లె నియోజకవర్గంలోనే తన రాజకీయాలను కొనసాగించాలని భావిస్తున్నారు. అందుకని ఆయన రాజీనామా చేసినా మరోసారి రాజ్యసభకు పోటీ చేసే అవకాశం లేదు. ఇక నెల్లూరు జిల్లాకు చెందిన బేదా మస్తాన్రావుకు ఎలాంటి హామీని అధినాయకత్వం ఇచ్చిందో తెలియదు. ఆయన మాత్రం వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేసినట్లు తెలిపారు. భవిష్యత్ రాజకీయాలను త్వరలో ప్రకటిస్తానని తెలిపారు. అయితే ఆయన పారిశ్రామికవేత్త కావడం, గతంలో టీడీపీలో సుదీర్ఘకాలంగా పనిచేయడం, గతంలో నెల్లూరు పార్లమెంటు నుంచి పోటీ చేసి ఉండడం వంటి కారణాలతో ఆయనను తిరిగి రాజ్యసభకు చంద్రబాబు ఎంపిక చేసే అవకాశం ఉందన్నది పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. అయితే దీనిపై మాత్రం ఎలాంటి క్లారిటీ లేదు. బేదా మస్తాన్రావు పేరును రాజ్యసభకు ఎంపిక చేయకపోతే మాత్రం మరొకరికి ఆ బాధ్యతలను అప్పగించే అవకాశం ఉంది. కానీ ఈ రెండు స్థానాలకు టీడీపీలోని ఇద్దరు సీనియర్ నేతల పేర్లు వినిపిస్తున్నాయి. కూటమిలో ఖాళీ అయిన ఈ రెండు స్థానాలను టీడీపీయే తీసుకొనుంది. అందువల్ల సీనియర్ నేతలు యనమల రామకృష్ణుడు, అశోక్ గజపతిరాజు పేర్లు బాగా వినిపిస్తున్నాయి. ఎందుకంటే అశోక్ గజపతిరాజుకు గత ఎన్నికలలో సీటు కూడా ఇవ్వలేదు. క్షత్రియ సామాజిక వర్గానికి రాష్ట్ర కేబినెట్లో స్థానం కూడా కల్పించలేకపోయారు. దీంతో అశోక్ గజపతిరాజు ఒక పేరు ఖాయమని తెలుస్తోంది. మరొక పదవి యనమల రామకృష్ణుడును రాజ్యసభకు పంపితే ఆయన ఢిల్లీలో రాష్ట్ర అవసరాల కోసం కొంత ఉపయోగపడతారన్న అంచనాలు వినిపిస్తున్నాయి. అయితే యనమల ఎమ్మెల్సీగా ఉన్నారు. దానికి రాజీనామా చేయించి రాజ్యసభకు చంద్రబాబు ఎంపిక చేసే ఛాన్స్ ఉందంటున్నారు.